ఆదోనిలో భూ కబ్జాలు దానివల్ల ఈ రోజు మీడియా సమావేశం పిలవడం జరిగింది. ఆదోనిలో గత 11 నెలల నుంచి ఒక సమస్య ఉంది. 352 సర్వే నంబర్ మీద 2 ఎకరాలు ఉన్నాయి. దానిలో దాదాపు 150 కుటుంబాలు సంబంధించిన ఫ్లాట్లు ఉన్నాయట. ఈ చంద్రకాంతమ్మ అనే ఆయమ్మ 91లో హమీదాయన్ అనే అతనికి అమ్మింది. ఆయన డిప్ సిస్టమ్ లెక్క ఫ్లాట్లు వేసి 150 మందికి అమ్మడం జరిగింది. వీళ్ళ వెనకల రాజకీయ నాయకులు వీళ్ళకి సపోర్ట్గా ఉండి రెండు ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు అనగాని, ఎందుకంటే దాని చుట్టుపక్కన అంతా ఈ రెండు ప్రధాన పార్టీల రాజకీయ నాయకుల స్థలాలే ఉన్నాయి. ఈ స్థలాలని వాళ్ళు ఈ స్థలాన్ని కూడా వాళ్ళు పేద ప్రజల స్థలాన్ని కూడా వాళ్ళు కబ్జా చేయాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళని కూర్చొని పెట్టి ఆడ వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు. దీనికి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు దాదాపు 8 సార్లు వచ్చి సర్వే చేస్తామని సైట్లో వస్తున్నారు. మళ్ళీ ఎవరివో ఫోన్లు వస్తే వెనక్కి తిరిగిపోతున్నారు. ఈ అధికారులు ఎందుకు దీన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరి ఒత్తిడి వల్ల వీళ్ళు సైట్ని సర్వే చేయలేకున్నట్లా ఈ 150 మందికి దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ముస్లింస్లు అందరు బీద కుటుంబాలు ఉన్నారు. ఈ 150 మందికి న్యాయం చేయకుండా ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇంత డిలే చేస్తుండేది అర్థం కావడం లేదు. ఈ 150 మందికి న్యాయం చేయాలని మేము ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఆశ్రయించినారు అందరు 150 మంది కుటుంబాలు. ఎంఐఎం పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని అధికారులకి కోరుతున్నాము. లేకపోతే మళ్ళీ దీని వల్ల చాలా ఉద్యమాలు చేసి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం అని ఈ మీడియా సమాచారంలో తెలుపుతున్నాం. ఇదేమని అడిగితే రేపు రాపండి, ఎల్లుండి రాపండి, మాతోనే అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్లు. మావి వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు అంటున్నారు. ఎప్పుడు ఏం చెప్పినా తీసుకొని వచ్చి పెడుతున్నాం. అక్కడ ఉన్నోళ్ళకి ఒక పేపరు, ఎటువంటి పేపర్లు కూడా లేవు. వాళ్ళు అన్ని ఫోర్జరీ పేపర్లు తెచ్చి పెట్టినారు. వాళ్ళు అధికారులు అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎవరెవరికో ఫోన్లు చేసి మీ వాళ్ళని పంపించండి, వాళ్ళని పంపించండి. ఈ కబ్జా చేసిన వాళ్ళు గిర్జప్ప, మళ్ళీ హర్ష, ఏం సార్ ఏమన్నా వీళ్ళు వెనకలో ఎవరు ఉండారో మాకు తెలీదు. ఏమని అంటే బడాబాబులు అస్తం ఉందంటున్నారు. మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. అది ఎవరు తెలుసుకుని చెప్తారో ఒక్కొక్కసారి చెప్పరు. మాకు ఆడిపోయినా వాళ్ళ ఎంత ఏం చేస్తామని ఆడ వచ్చినాం సార్. అందరూ బాధ్యతలు వస్తున్నారు, మీకు న్యాయం చేస్తామంటున్నారు వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. వాళ్ళు మాకు న్యాయం చేస్తే రుణపడే ఉంటామని మేము కోరుతున్నాం సార్. గిర్జప్ప, హర్ష ఫోన్లు చేసి ఇట్లా అంటున్నారు. అది మీది కాదు, ఫోన్లు పోతారా ఏమన్నా వచ్చిందా మీకు అంటున్నారు. ఎప్పుడు చూసినా ఎస్సీ సోదరులు అక్కడ ఫ్లాట్లు కాడ సరా క్యాన్లు పెట్టుకొని తాగి ఆడే తందనాలు చేసుకుంటూ ఉంటారు 24 గంటలు. ఏమని అంటే పోతారా లేదా మీరు వీటిని, మాకు ప్రాణహాని గుణి ఉంది సార్. ఈ గంటలో మాకు ప్రాణహాని గుణి ఉంది. ఎవరు చెప్పున ఎవరిని అడిగినా కూనే రేపు రాపండి, ఎల్లుండి రాపండి, ఇక్కడే ఉంటుంది కానీ ఇక్కడ మేము చెప్తాంలే, పోతారా లేదా మీరు వీటిని అని గురి చేసినారు.